కారణం నాన్న ఏడు అన్న ఏడుం కాదన్న ఆనంద్ బాష్పలన్న అన్న అత్త అన్న అక్కన్న ఇచ్చి కొట్టేసాడన్న అన్నయ్య అనే సీతారాం మూవీ అన్న అన్న మీ అందరికీ ఒకటే చెప్తున్నాను అన్న ఇప్పుడు వరకన్నా మనం అన్న అమ్మాయిలు ఎంత జీవిస్తాం అన్న లవ్ సిన్సియర్ కాదు అది ఇది అంటాం అన్న కానీ అన్న ఈ మూవీలో మాత్రం అమ్మాయి సిన్సియర్ అన్న అక్కన్న ప్యాలెస్ వదులుకుని వస్తుంది అన్న ఇందులోకి మూవీలో కానీ అని అని ఆర్మీ కోసం అని పాప అన్నికేమీ తెలీదు బ్యాలెన్స్ అని చివరి వరకు తెలుస్తుంది అని ఏడుపు వస్తుంది అన్న మూవీ కోసం అన్న చెప్పాలంటే అని అని అప్పుడు అని సాంగ్స్ కాదని ఏంటనియా అని మీకు నమస్కారం అని చాలా బాగున్నది అని అప్పుడెప్పుడనే మనం రామాయణం చూసామని రామాయణం అంటే ఇది బా ఇది సూపర్ ఉంటుందన్న రామాయణం స్టోరీ అన్న ఇది ఇంకొక స్టోరీ అన్న నేను ఇప్పుడు ఎక్కువ అర్చలేనన్న ఎందుకంటే అన్న సీతారాం సినిమా చూశానన్న అన్న నిన్న మొన్న బయట పోస్టర్ చూశానన్న నాకేం నచ్చలేదు ఏదో అలా అలా సినిమాలు వస్తుంటాయి కదా వెళ్ళిపోతుంటాయి అనిపించిందన్న కానీ అన్న సీతారాం సినిమాకు ఒక దండం అన్న నా ఏడుపు వచ్చిందన్న నిజం ఎమోషనల్ అయిపోయినా అందుకే అర్థలేకపోతున్నా సినిమా చాలా బాగుందన్న అన్న ఒక సోల్జర్ గొప్పతనం గురించి చెప్పాలన్న తన ఫ్యామిలీని మొత్తం వదిలేసి ప్రేమించిన అమ్మాయిని వదిలేసి వెళ్ళి మన కోసం పోరాడతానన్న అలాంటి నేపథ్యంతో సినిమా ఉందన్న మంచి లవ్ స్టోరీ అన్న నా సినిమా పీక్స్ అన్న సినిమా అక్కడక్కడ స్లో ఉందని అంటున్నారు కానీ సినిమా మొత్తానికి మంచి సినిమా అన్న ఫుల్ ఎమోషనల్ చెప్తున్నా ప్రతి ఒక్కరు 100 రూపాయలు టికెట్ పెట్టి థియేటర్లో పోతే 1000 రూపాయలు న్యాయం జరుగుతుంది అన్న అన్న అట్లా అన్న బా హీరో అన్న హీరోకు దండము కొత్త అమ్మాయి హీరోయిన్ చాలా బాగా చేసిందన్న చెప్తున్నా కదా తను హీరో ఇప్పటి నుంచి ఏ సినిమా తీసినా బిగ్స్ ఓపెనింగ్కి వస్తాయన్న చెప్తున్నా కదా నాకు హార్ట్ టచ్ అయింది మన స్ఫూర్తిగా రివ్యూ ఇస్తున్నా హార్ట్ టచ్ అయింది మీరందరూ చెప్తున్నారు మీరందరూ టికెట్ చూడండి టికెట్ కొనుక్కొని థియేటర్లో సినిమా చూడండి హార్ట్ టచ్ అయింది అన్న నాకు చాలా బాగుంది రైటింగ్ ఏం లేదన్న పక్కా హిట్ రైటింగ్ ఈ సినిమాకు లేదు ఎందుకంటే ఒక సోల్జర్ గురించి సినిమా నాకైతే డైరెక్టర్ సార్ మీకు ఒక దండం సార్ సార్ డైరెక్షన్ మీరు ఏమనుకొని మనసులో పెట్టుకొని వేసారు కానీ గుండెల్లో సార్ గుచ్చుకోయింది సార్ చెప్తున్నా కదా సార్ నాకు థియేటర్లో ఏడుపు వచ్చింది సార్ నేను ఏడ్చిన సార్ మీకు ఒక దండం సార్ ఇలాంటి సినిమాలు కావాలి సార్ మాకు మంచిగా ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో తాగడం తిరగడం వీంతో కొట్లాడడం వాటితో కొట్ల అదే అయిపోయింది సార్ మన భారతదేశం కోసం సోల్జర్లు ఎంత కష్టపడుతున్నారు సార్ అది తెలియాలి సార్ జనాలకి ఇది గురించి మన అడివిషన్స్ తీసిన సినిమా సార్ మామూలుగా లేదు సార్ అదే నేపథ్యంలో మళ్ళీ ఈ సినిమా వచ్చింది సార్ సేమ్ అది ఎంత ఫీల్ అయినారో అంతకు మించి ఇది ఫీల్ అయినారు సార్ ఇది ఒక దండం సార్ సినిమా సూపర్ సార్ ప్రతి ఒక్కరు చూడండి సార్ థ్యాంక్ యూ దేశం మీద గౌరవం ఉన్న వాళ్ళకి మాత్రమే సినిమా ద్వేష దోవులకి అలాగే లవ్ మీద దీంతో కాకపోతే ఇంకొంతోటి కాకపోతే ఇంకోటి అనే అమ్మాయిలు మాత్రం దయచేసి తప్పకుండా సినిమాకి రండి ఎందుకంటే మీరు మారుతారు నాకు తెలుసు మీరు అందరు మారుతారు ఎందుకంటే సిన్సియర్ లవ్ అంటే ఏందో చూపించారు ఈ సినిమా సీతారాం కాదు రామ్ సీత అని పెట్టిన పర్లేదు ఎందుకు వెళ్తా సినిమానే హైలైట్ అన్న సినిమానే హైలైట్ సిన్సియర్గా ప్రేమించే ప్రతి ఒక్కరికి అమ్మాయిలకి అబ్బాయిలకి ఈ సినిమా అంకితం అలాగే దేశం కోసం బాధపడే ప్రతి ఒక్కరికి ఈ సినిమా అంకితం కానీ ద్వేష ద్రోహులకు మాత్రం అలాగే ప్రేమ అని చెప్పి నటించి మోసం చేసే అమ్మాయిలకి అబ్బాయిలకి మాత్రం ఇలాంటి సినిమాలు మీకు ఒక మంచి గుణపాఠం చెప్తాను నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా సినిమా మాత్రం చాలా బాగుంది హిట్ సినిమా దయచేసి మాత్రం ఎవరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రేమించిన వాళ్ళు ప్రతి ఒక్కరు మంచి కలిసిమెలిసి ఉండాలి కానీ ఒక డైలాగ్ చెప్తాను అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒకటే డైలాగ్ జీవంతో గుర్తుపెట్టుకోండి జీవితంలో ఒకరినే ప్రేమించాలి ఒకరితోటే ఉండాలి ఒకరితోటే పండుకోవాలి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సినిమా అంటే అది ఎందుకంటే ఇండియన్ ఆర్మీ అంటే ఏంటి మన ఇండియా గురించి చాలా చాలా బాగా చెప్పారు ఇంకొకటి పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా వాళ్ళని పట్టుకుంటే ఎంత హింసిస్తున్నారో చూపించారు సినిమాలో కానీ మన ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళని పట్టుకుని రాష్ట్ర మర్యాదలు చేస్తున్నారు అది కరెక్ట్ కాదని సినిమాలో క్లియర్గా చూపించారు డైరెక్టర్ గారు నిజంగా హీరోయిన్ అయితే చాలా 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 బాగా చేసిందన్న